నెంబర్ 1, మీరు బాగా చదువుకుంటున్నారు, ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయని, సిలబస్ కొంచెం ఎక్కువగా ఉంది, ఇంకా ఆ టైంలో మీరు కొంచెం స్ట్రెస్గా ఫీల్ అయ్యారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? కొంతమంది అయితే చదవడం ఆపేసి మొబైల్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంకొంతమంది అయితే ఇంకా చదవరు, పోతే పోయిందిలే నెక్స్ట్ సెమ్లో రాసుకోవచ్చు అని అనుకుంటారు, కొంతమంది మాత్రమే. కానీ స్వీడన్లో ఉన్న ఉప్సలా యూనివర్సిటీ స్టూడెంట్స్ మాత్రం కొంచెం డిఫరెంట్గా చేస్తారు. ఎలా అంటే ప్రతిరోజు నైట్ 10 o'clockకి వాళ్ళ రూమ్ విండోని ఓపెన్ చేసి ఇలా పెద్దగా అరుస్తారు. వాళ్ళ స్ట్రెస్ లెవెల్ తగ్గించుకోవడం కోసం ఇలా చేస్తారంట. ఒక్కొక్కసారి 11 o'clock కూడా అరుస్తారంట ఇలా. ఫ్యాక్ట్ నెంబర్ 2, టెంట్ క్యాటర్ పిల్లర్స్. ఇవి నార్మల్ క్యాటర్ పిల్లర్ లాగానే ఉంటాయి, లైఫ్ స్టైల్ కూడా అంతే ఉంటుంది. కాకపోతే ఈ టెంట్ క్యాటర్ పిల్లర్స్ సౌండ్కి రియాక్ట్ అవుతాయి. అంటే మనం వాటి దగ్గరికి వెళ్ళి సౌండ్ చేసామనుకోండి, అవి డ్యాన్స్ చేస్తాయి. డ్యాన్స్ అంటే మీరు ఒక లెవెల్లో ఊహించుకోవద్దు, అవి వాటి హెడ్ని కదిస్తాయి అంతే. నేను వీడియో క్లిప్ పెడతాను చూడండి, అది కొంచెం కామెడీగా అనిపిస్తుంది. కానీ మీరు ఆ సౌండ్ని పట్టించుకోవద్దు, వాటి మూమెంట్ని మాత్రమే చూడండి. చూసారుగా ఫ్రెండ్స్, ఎలా ఉంది? కామెడీగా ఉంది కదా కొంచెం. వాటి మూమెంట్ ఏవో కానీ అతను అరిసే అరుపులు మాత్రం కామెడీగా ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3, మ్యారీసూచ్ కెడరిస్క్. ఈయనకి పుట్టుకతోనే 2 చేతులు లేవు, కానీ చిన్నప్పటి నుంచే డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. అప్పటి నుంచి డ్రాయింగ్ వేసేవాడంట. కానీ కొన్ని సర్జరీస్ వల్ల ఆయన డ్రాయింగ్ వేయడం ఆపేశాడు. కానీ అది ఆయనకి ఇష్టం లేదు. 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత మళ్ళీ వేయడం స్టార్ట్ చేశాడు. అప్పుడు స్టార్ట్ అయిన ఆయన ప్రయాణం ఇప్పటికీ ఆగలేదు. ఆయన వేసిన పెయింటింగ్స్ కానీ ఆర్ట్స్ కానీ ఉంటాయి, వేరే లెవెల్ ఉంటాయి. నేను చెప్పడం కాదు కానీ మీరే చూడండి. చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో? చాలా కంట్రీస్కి వెళ్ళి అక్కడ పెయింటింగ్స్ కూడా వేస్తాడు. చెప్పడం మర్చిపోయాను, ఈయన మోటివేషనల్ స్పీకర్ కూడా. ఈయన లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని ఆధారంగా చేసుకొని అందరినీ ఇన్స్పైర్ చేస్తూ ఉంటాడంట. అండ్ దట్స్ గ్రేట్. ఫ్యాక్ట్ నెంబర్ 4, మీరు ఇప్పటి వరకు చాలా రకాల రేసింగ్స్ని చూసే ఉంటారు, కార్ రేసింగ్, బైక్ రేసింగ్ ఇలాంటివి. కానీ నేను ఇప్పుడు మీకు ఒక కొత్త రేసింగ్ని పరిచయం చేయబోతున్నా, అదే క్రాబ్ రేసింగ్. క్రాబ్స్ అంటే తెలుసు కదా, పీతలు. వీటితో రేసింగ్. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని పీతల్ని పట్టుకొస్తారు, వాటిపైన కలర్ పేపర్ వేసి నెంబర్స్ వేస్తారు. మనకి ఇష్టమైన కలర్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని రెడ్ సర్కిల్లో పెట్టాలి. ఆ సర్కిల్లో ఇంకా చాలా పీతలు ఉంటాయి. మీరు సెలెక్ట్ చేసిన క్రాబ్ ఫస్ట్ బ్లాక్ లైన్ టచ్ అయితే మీరు గెలిచినట్టు. ఇది ఓకే, ఒక మాదిరిగా ఉంది. ఇంకో రేసింగ్ చూపిస్తాను, అది కూడా క్రాబ్ రేసింగే, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, ఇలా క్రాబ్ని నేల మీద వదిలేస్తారు. దాన్ని ఒక స్టిక్తో కంట్రోల్ చేస్తూ ఫినిషింగ్ లైన్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఎవరి క్రాబ్ అయితే ఫస్ట్ ఆ లైన్ని టచ్ చేస్తుందో వాళ్ళు గెలిచినట్టు. ఫ్యాక్ట్ నెంబర్ 5, టీ. ఇదంటే చాలామందికి ఇష్టం. దాన్ని ఎలా తాగుతాం? కప్లో పోసుకొని తాగుతాం కదా. కొంతమంది సాసర్లో కూడా పోసుకుంటారనుకోండి. అయితే మధురైలో ఆర్ఎస్ పాతి నీలగిరి టీ స్టాల్ ఉంది. అక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఆ స్టాల్లో టీ కప్ ఉంటుంది కదా, అది ప్లాస్టిక్ కప్ కాదు, పేపర్ కప్ కూడా కాదు, బిస్కెట్ కప్ ఇలా ఉంటుంది. అందులో టీ పోస్తారు. మనం టీ తాగిన తర్వాత ఆ కప్ని తినేయచ్చు. బాగుంది కదా? ఇదంతా విన్న తర్వాత మీకు ఒక డౌట్ వస్తుంది, అదేంటి అంటే ఆ కప్ నానిపోదా అని కదా. నానిపోదు, చాలాసేపు ఉంటుందంట టీ పోసిన తర్వాత. ఇలాంటివి ఇంకా చాలా చోట్ల ఉన్నాయి, మధురైలోనే కాదు, మన ఏరియాలో కూడా ఇలాంటివి స్టార్ట్ అవుతాయేమో ఇన్ ఫ్యూచర్లో, చూద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 6, నేను నా ప్రీవియస్ వీడియోలో అత్యంత ప్రమాదకరమైన స్విమ్మింగ్ పూల్స్ అని ఒక వీడియో చేశాను, గుర్తుందా ఫ్రెండ్స్? అయితే అందులో కొన్ని స్విమ్మింగ్ పూల్స్ గురించి చెప్పాను. ఈ వీడియోలో కూడా ఒక స్విమ్మింగ్ పూల్ గురించి చెప్తాను. అదేం స్విమ్మింగ్ పూల్ అంటే స్కై పూల్. ఇది ఎక్కడ ఉందంటే లండన్లో ఉంది. దీన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేశారంటే 2 buildings ఉంటాయి, మధ్యలో కొంత గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో ఈ పూల్ ఉంటుంది. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ స్విమ్మింగ్ పూల్ మొత్తం ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. బాగుంది కదా? ఇది ఫస్ట్ టైం ఇందులో స్విమ్ చేయాలంటే కొంచెం భయంగానే ఉంటుంది, కానీ తర్వాత మాత్రం చాలా బాగుంటుంది. అలా స్విమ్ చేస్తూ కింద మనుషులను చూస్తూ ఉంటే ఆ థ్రిల్ మనం మాటలో చెప్పలేం, ఒకసారి వెళ్తే కానీ తెలియదు. ఫ్యాక్ట్ నెంబర్ 7, మీరు రేజర్ని యూజ్ చేసే ఉంటారు షేవింగ్ చేసుకోవడానికి కదా. అయితే దాని బాడీ మొత్తం ప్లాస్టికే కదా ఉండేది. మనం ఒకసారి యూజ్ చేసి వాటిని పడేస్తాం, వాటి వేస్ట్ ఎక్కువైపోతుంది, వీటి వల్ల పొల్యూషన్ కూడా. సో అందుకని జపనీస్ కంపెనీ అయినా కాయ్ ఏం చేసిందంటే పేపర్ రేజర్ని తయారు చేసింది. రేజర్ బాడీ మొత్తం పేపర్ ఉంటుంది, ఒక బ్లేడ్ తప్ప. ఒకసారి యూజ్ చేసి పడేయటమే. వీటి వల్ల ఎటువంటి పొల్యూషన్ ఉండదు, ఎందుకంటే డిస్పోజల్ రేజర్ కదా, అందుకని. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఫ్లైట్లో మీరు ట్రావెల్ చేయాలంటే వాటర్ బాటిల్ని తీసుకువెళ్ళకూడదు. వాటర్ బాటిలే కాదు, షాంపూ, టూత్పేస్ట్, పర్ఫ్యూమ్ బాటిల్ ఇలాంటివి కూడా అలౌ చేయరు. ఎందుకని వాళ్ళు అలౌ చేయరు? వాటి వల్ల వాళ్ళకేం నష్టం అని అనుకుంటున్నారా? వాళ్ళకేం నష్టం కాదు, మన కోసమే వాళ్ళు వాటిని అలౌ చేయరు. ఎందుకంటే వాటర్ బాటిల్స్, టూత్పేస్ట్ ఇలాంటి వాటిల్లో ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ని క్యారీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరంటే టెర్రరిస్టులు కానీ ఇంకా ఎవరన్నా. సో అందుకని వాటిని అలౌ చేయరు. 2006లో అలాంటి సంఘటన ఒకటి జరిగింది కూడా. సో అందుకే వాటిని అలౌ చేయట్లేదు. మరి వాటర్ లేకపోతే ఎలా అని మీకు డౌట్ రావచ్చు. అక్కడ 100 ml వాటర్ బాటిల్స్ ఉంటాయి, వాటిని మనం కొనుక్కోవాలంట. మనం తీసుకువెళ్ళిన బాటిల్స్ మాత్రమే అలౌ చేయరు. ఇప్పుడు అర్థమైంది ఫ్రెండ్స్ ఎందుకు ఎలా వచ్చారు అని. ఫ్యాక్ట్ నెంబర్ 9, మీకు మీ పేరెంట్స్తో గొడవ జరిగింది అనుకోండి, ఏం చేస్తారు? అన్నం తినడం మానేస్తారు, లేకపోతే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను, ఈ ఇంట్లో ఉండను అని ఇలా ఏదో ఒక డైలాగులు చెప్తూ ఉంటాం. కానీ అవేమీ చేయమనుకోండి, ఏదో అలా చెప్తాం అంతే. అయితే క్యాంట్ అని ఒక అతను ఉన్నాడు. ఒకరోజు అతనికి వాళ్ళ అమ్మకి గొడవ అయింది, చిన్న గొడవే. ఏ విషయం వల్ల అంటే, క్యాంట్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళాలంటే డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళాలి అని వాళ్ళమ్మ చెప్పేది. రోజు ఈ విషయం వల్ల గొడవ అవుతుంది, బయటికి వెళ్ళనిచ్చేది కాదు. ఇంకా ఇంట్లో ఉండలేక ఏదో ఒకటి చెయ్యాలి అని డిసైడ్ అయ్యాడు. అప్పుడే అతను ఒకటి తెలుసుకున్నాడు, స్పానిష్ యాక్టర్ ఒక అతను ఇంటి పక్కనే ఒక అండర్ గ్రౌండ్ రూమ్ని తవ్వాడు అని. ఇంకా క్యాంట్ కూడా డిసైడ్ అయ్యాడు, నేను కూడా ఒక అండర్ గ్రౌండ్ కేవ్ని తవ్వాలి అని. 2015 స్టార్ట్ చేశాడు తవ్వడం. అలా రోజు 3 గంటలు తవ్వాడంట. అది 6 సంవత్సరాల తర్వాత, అంటే ఇప్పుడు ఇలా ఉంది. అతను ఒకటే కదా తవ్వింది, అందుకే కొంచెం లేట్ అయింది. ఆ కేవ్లో బెడ్రూమ్ ఉంటుంది, లివింగ్ రూమ్ ఉంటుంది, ఇంకా అన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి. ఆ కేవ్లో రీసెంట్గా వైఫై కూడా పెట్టించుకున్నాడు. రోజు అక్కడే ఉంటాడంట. అతని పేరు గుర్తుంది కదా, క్యాంటో. ఫ్యాక్ట్ నెంబర్ 10, యాక్షన్ మూవీస్లో ఫైటింగ్ సీన్స్లో కార్ బ్లాస్ట్ సీన్స్ ఉంటాయి కదా, వాటిని ఎలా చేస్తారు? అసలుకి నిజమైన కార్స్ని వాడతారా లేదా ఇంకా ఏమైనా యూస్ చేస్తారని మనకి డౌట్ ఉంది కదా. అయితే ఆ కార్ బ్లాస్ట్ సీన్స్ని కొన్ని మూవీస్లో డైరెక్టర్స్ ఇలా చిన్న చిన్న బొమ్మ కార్లను పెట్టి షూట్ చేస్తారు. ఫస్ట్ వాళ్ళు ఇలా ఒక ట్రాక్ని రెడీ చేస్తారు, వాటిపైన బొమ్మ కార్ని పెడతారు. ఇంకా వాళ్ళు ఎలా కావాలంటే అలా వాటిని మూవ్ చేస్తారు. కార్స్కి ఫైర్ అంటారంటే వాళ్ళే ఒక గ్లూ రాసి నిప్పు పెడతారు, ఇలా చేస్తారు. తర్వాత విఎఫ్ఎక్స్ యూజ్ చేసి ఫైట్ సీన్ని క్రియేట్ చేస్తారు. అయితే మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే అందరూ ఇలానే చేయరు. కొంతమంది రియల్గా కార్ బ్లాస్ట్ సీన్స్ని షూట్ చేస్తారు. ఇందాక చూసిన వీడియోలాగా కొంతమంది చేస్తారు. ఎలా అయితే సినిమాలో అలాంటి సీన్స్ లేకపోతే బాగోదు కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల మన ఛానల్ కొంచెం గ్రోత్ అవుతుంది. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, అది చాలా ఇంపార్టెంట్.